కిచెన్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద హోమ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నాన్ మోడ్యులర్ కిచెన్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుందాము. మన ట్రెడిషనల్ కిచెన్స్ని నీట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చో తెలుసుకుందాము. చాలామందికి ట్రెడిషనల్ కిచెన్స్ని హ్యాండిల్ చేయడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మరి వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్. దానికి ఒక సింపుల్ ఆన్సర్, మన ఇంట్లో మన కిచెన్లో ఉన్న ప్రతి ఐటెంకి ఒక ఫిక్స్డ్ ప్లేస్ని పెట్టుకోవాలి. సింపుల్ టిప్ అంతే. ఈరోజు మా ట్రెడిషనల్ కిచెన్ని నీట్గా, ఫంక్షనల్గా, ఎస్థెటిక్గా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ముందైతే మా కిచెన్ ఒకసారి చూసేయండి. ఇది ఓపెన్ కిచెన్. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉంటుంది. దాని మీద ఫ్రూట్ బాస్కెట్, దాని పక్కనే స్నాక్స్ బాక్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్న వాల్ ప్లెయిన్గా ఉండకుండా రెండు ఫ్రేమ్స్ పెట్టుకున్నాను. పైన ఫ్రేమ్ని అమెజాన్లో తీసుకున్నాను, రెండో ఫ్రేమ్లో ఉన్న ఆర్ట్ నేనే వేసుకున్నాను. ఇంకా కిచెన్కి రెండు వైపులా రెండు డెకరేటివ్ పీసెస్ పెట్టుకున్నాను. ఈ బర్డ్ కేజ్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఇందులో ఫెయిరీ లైట్స్ పెట్టుకున్నాను. రైట్ సైడ్లో మాక్రమే ప్లాంట్ హ్యాంగర్ పెట్టుకున్నాను. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఒక వాష్ ఏరియా ఉంటుంది. దగ్గరే క్లీనింగ్కి అందుబాటులో ఉండే విధంగా ఒక ఆర్గనైజర్ పెట్టుకుని అందులో హ్యాండ్ వాష్, విమ్ లిక్విడ్, ఆల్ పర్పస్ క్లీనర్ పెట్టుకున్నాను. ఇక్కడ నాప్కిన్ హోల్డర్ అయితే మాకేమి ఇవ్వలేదు. నేనే ఒక కమాండ్ హుక్ పెట్టుకుని దానికి ఎంబ్రాయిడరీ హుక్ పెట్టుకున్నాను. దీన్ని నాప్కిన్ హోల్డర్గా యూస్ చేసుకుంటున్నాను. పైన ఆర్వో పెట్టుకున్నాము. దీని పక్కనే ఒక విండో ఉంటుంది. మార్నింగ్ అయితే వ్యూ చాలా బాగుంటుంది, డైరెక్ట్ సన్లైట్ కూడా వస్తుంది. ఇక్కడ మెష్ అయితే మేమే పెట్టుకున్నాము. ఇది అమెజాన్లో తీసుకున్నది. ఎవరైనా ఇలాంటి మెష్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈజీగా డిటాచ్ చేయొచ్చు, స్టిక్కర్ టైప్ ఉంటుంది, అండ్ ఇది 100% వాషబుల్. ఇది నేను ఆల్రెడీ 3-4 times వాష్ చేసి కూడా చూశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీన్ని మనకు డిఫరెంట్ సైజెస్లో వస్తాయి, మనం సైజ్ మెజర్ చేసుకొని ఆర్డర్ చేసుకోవాలి. కిచెన్ కౌంటర్ టాప్ ఎల్ షేప్ కౌంటర్ టాప్. గ్యాస్ పక్కన ఎక్కువగా క్లమ్సీగా ఉండకుండా రెగ్యులర్గా వాడే ఐటమ్స్ హ్యాండీగా ఉండే విధంగా పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ ఆర్గనైజర్లో అయితే సాల్ట్, షుగర్, టీ పౌడర్ ఇలాంటివి పెట్టుకున్నాను. మట్టి కుండ బిర్యానీ కొన్నప్పుడు వచ్చింది, దాన్ని వేస్ట్ చేయకుండా సాల్ట్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. దీన్ని నేనే డిఐవై చేసుకున్నాను. నేను కిచెన్లో చేసుకున్న డిఐవైస్ అన్నీ సపరేట్గా వీడియో చేసి పెట్టాను, లింక్ డిస్క్రిప్షన్ అలాగే ఐ బటన్ మీద ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. దీని పక్కనే ఒక వుడెన్ ఆర్గనైజర్ పెట్టుకున్నాను. ఇందులో రెగ్యులర్గా వాడే ఆయిల్స్, నైఫ్ సెట్ పెట్టుకున్నాను. ఫస్ట్ రెండు ఆయిల్ బాటిల్స్లో నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ పెట్టుకున్నాను. ఈ బాటిల్లో కోకోనట్ ఆయిల్ పెట్టుకున్నాను. నేను కుకింగ్కి కోకోనట్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్స్ రెండు వాడతాను. దాని పక్కనే ఒక టిష్యూ పేపర్ హోల్డర్ పెట్టుకున్నాను. ఇంకా పైన రెండు ఓపెన్ షెల్స్ వచ్చాయి. సో వీటిని రెగ్యులర్గా కాకుండా అకేషనల్గా వాడే వాటిని ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. పైన షెల్ఫ్లో అయితే అన్ని మిల్లెట్ స్టోర్ చేసుకున్నాను. కింద స్టీల్ కంటైనర్స్తో పాటు ఒక క్యాండిల్ హోల్డర్ పెట్టుకున్నాను. పైన కార్నర్లో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టుకున్నాను, దీన్ని కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ఇవి కంటైనర్స్లో ఏమున్నాయో నాకు చూసుకోవడం కష్టం కాబట్టి వీటన్నిటిని లేబుల్ చేసి పెట్టుకున్నాను.
అండ్ కిచెన్లో నేను ఎక్కువగా గ్లాస్ అండ్ స్టీల్ కంటైనర్సే యూజ్ చేస్తాను. అక్కడక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి, వాటిని కూడా స్లోగా రీప్లేస్ చేయాలి. ఈ ఓపెన్ షెల్స్ కింద ఉన్న స్పేస్ని వేస్ట్ చేయకుండా ఈ ఆర్గనైజర్లో స్పైస్ బాక్స్, లైటర్, ఒక చిన్న బాక్స్లో సాచెట్స్ పెట్టుకున్నాను. ఈ బాక్స్ని కూడా నేనే తయారు చేసుకున్నాను. మొబైల్స్కి వస్తుంది కదా, ఆ బాక్స్ చాలా హార్డ్గా ఉంటుంది, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా డిఐవై చేసుకున్నాను. నాకు వంట చేస్తున్నప్పుడు ఈజీగా హ్యాండీగా ఉండే విధంగా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. దాని పక్కనే ఒక స్విచ్ బోర్డు ఉంది, ఇక్కడ మిక్సీ పెట్టుకున్నాను. ఇక్కడ డోర్ ఉంటుంది, డోర్ వెనకాల యూటిలిటీ ఏరియా ఉంటుంది. డోర్కి నేను ఆప్రన్ని అలాగే వీక్లీ మీల్ ప్లాన్ని పేస్ట్ చేసుకున్నాను. డోర్ పక్కనే అంటే కౌంటర్ టాప్కి ఎదురుగానే ఇట్లా షెల్ఫ్స్ ఉంటాయి, ఈ షెల్ఫ్స్ అన్నిటిని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను వంటకు వాడే వాటర్ని అంతా ఈ చిన్న బిందెలో స్టోర్ చేసుకుంటాను. దాని పక్కనే ఎలక్ట్రిక్ కెటిల్, ఈ బాస్కెట్లో వాటర్ బాటిల్స్ అన్నీ స్టోర్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక చిన్న బాస్కెట్లో న్యూట్రీబ్లెండ్ మిక్సర్ పెట్టుకున్నాను. దాని పక్కన ఉన్న బాక్స్లో రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్స్, చిన్న మోటార్ పెజిల్ అండ్ దానిపైన నెయ్యి కూడా పెట్టుకున్నాను. రెగ్యులర్గా యూజ్ చేసేవి కాబట్టి హ్యాండీగా ఉండే విధంగా కింద పెట్టుకున్నాను. దానిపైన గ్రాసరీ అంతా స్టోర్ చేసుకున్నాను. ఈ గ్లాస్ జార్స్ అయితే హోమ్ సెంటర్లో తీసుకున్నాను, దాని పక్కనవి అమెజాన్లో. ఈ గ్లాస్ జార్స్ మీద చేసుకున్న లేబుల్స్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. దీని మీద సపరేట్ వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ ఐ బటన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ కంటైనర్స్ అన్నీ అమెజాన్లో తీసుకున్నాను. ఈ గ్లాస్ జార్లో నేను కందిపప్పు పెట్టుకున్నాను, ఈ జార్ వచ్చి అమెజాన్లో తీసుకున్నాను. దాని పైన ఉండే కబోర్డ్లో క్యారీ బాక్సెస్, సర్వింగ్ బౌల్స్ లాంటివన్నీ స్టోర్ చేసుకున్నాను, అంటే స్టీల్ సామాన్లు స్టోర్ చేసుకున్నాను. మాకు క్రాకరీ యూనిట్ సపరేట్గా వచ్చింది, సో అందులో గ్లాస్ అండ్ సెరామిక్ ఐటమ్స్ కాకుండా మిగతావన్నీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాను. క్రాకరీలో గ్లాస్ అండ్ సెరామిక్ ఐటమ్స్ పెట్టుకున్నాను, ఆ వీడియో నేను సపరేట్గా చేస్తాను. ఇక్కడ మిక్సర్ జార్స్ అన్నీ పెట్టుకున్నాను. దాని పైన షెల్ఫ్లో అకేషనల్గా వాడేవి పెట్టుకున్నాను, అంటే పెద్ద సైజు ఉండే కుక్కరు, పెద్ద సైజు ఉండే కడాయిలు ఇలాంటివన్నీ చాలా రేర్గా వాడతాం కాబట్టి వాటిని పైన పెట్టుకున్నాను. దాని పక్కన స్టీల్ సర్వింగ్ బౌల్స్ పెట్టుకున్నాను, చాలా అకేషనల్గా వాడతాం కాబట్టి వాటిని పైన స్టోర్ చేసుకున్నాను. దాని కింద షెల్ఫ్స్లో స్టీల్ కంటైనర్స్లో రెగ్యులర్గా వాడేవంటే గోధుమ పిండి, శనగపిండి, పాపడ్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవడానికి ఈ స్టీల్ కంటైనర్స్ పెట్టుకున్నాను. స్టీల్ కంటైనర్స్కి లేబులింగ్ చాలా అవసరం కదా, సో వాటన్నిటినీ లేబుల్ చేసి పెట్టుకున్నాను. ఈ లేబుల్స్ అన్నీ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. ప్రతి షెల్ఫ్ నేను కింద యాంటీ స్లిప్ మ్యాట్స్ వేసుకున్నాను. దాని కింద ఉండే షెల్ఫ్లో ఇంకా రెగ్యులర్గా వాడేవి, అంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ కుక్ చేసే ప్రతిసారి వాడేవి చాలా హ్యాండీగా ఉండాలని ఎదురుగానే పెట్టుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ చిన్న ఈ హైట్ కోసం పెట్టుకున్న బ్లాక్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేనే చేసుకున్నాను. ఈ గ్లాస్ జార్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా అనిపించినాయి. ఇవి హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఈ గ్లాస్ జార్స్ అయితే ఐకియాలో తీసుకున్నాను.
ఇక్కడ ఒక రొటేటింగ్ ట్రే పెట్టుకున్నాను. అందులో కాఫీ పౌడరు, జాగరీ పౌడరు, హనీ, హార్లిక్స్ ఇలాంటివి పెట్టుకున్నాను. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. దాని కింద షెల్ఫ్లో ఒక ఆర్గనైజర్ పెట్టుకొని అందులో హీట్ ప్యాడ్స్ పెట్టుకున్నాను. ఇక్కడ కుక్ చేసిన ఐటమ్స్ అన్నిటినీ ఇక్కడ పెడుతూ ఉంటాను. దాని కింద ఈ చిన్న సెరామిక్ పాట్స్ 3 ఉన్నాయి. ఇది సెట్గా వచ్చింది. దీంట్లో పికిల్స్ వేసుకొని పెట్టుకున్నాను. ఇది లోకల్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. దాని పక్కనే గ్రైండర్ పెట్టుకున్నాను. గ్రైండర్ మీద ఈ చిన్న పోపు డబ్బాలో సోంపు, వాము ఇలాంటివి పెట్టుకున్నాను. ఇవి పెద్దగా ఏమి యూజ్ చేయను, సో అక్కడ పెట్టుకున్నాను. వాటన్నిటిని నేను ఇట్లా చిన్న చిన్న లేబులింగ్ చేసుకొని పెట్టుకున్నాను. దాని పైనే ఒక స్పేస్ సేవింగ్ ఆర్గనైజర్ క్యాస్ట్రో దగ్గర పెట్టుకున్నాను కదా, సో అలాంటిది అది సెట్ ఆఫ్ 2 వచ్చిందన్నమాట. ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఈ పోపు డబ్బాలో బిర్యానీకి సంబంధించినవన్నీ పెట్టుకున్నాను. అంటే చెక్క, లవంగ, యాలకులు, ధనియాలు ఇలాంటివన్నీ బిర్యానీకి సంబంధించినవన్నీ ఇందులో పెట్టుకున్నాను. దాని పక్కనే డేట్స్ బాక్స్ పెట్టుకున్నాను. దాని పక్కనే మ్యాచ్ బాక్స్ కూడా పెట్టుకున్నాను. కౌంటర్ టాప్ ఎదురుగా ఉన్న ఏరియాని అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. దాని కింద ఏరియాని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఈ బాస్కెట్లో ఎక్స్ట్రా గ్రాసరీ స్టోర్ చేసుకున్నాను. దాని పైన ఉన్న ఆర్గనైజర్, ఇక్కడ 3-tier ఆర్గనైజర్ కనిపిస్తుంది కదా, ఇది మీషోలో తీసుకున్నాను. దీన్ని సపరేట్గా ఒక బాక్స్ తీసి అందులో అకేషనల్గా వాడే ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను. దానిపైన బాక్స్లో కిచెన్ టవల్స్ ఇవన్నీ పెట్టుకున్నాను. ఇదైతే ఫ్రిడ్జ్ ఆర్గనైజర్. నేనైతే దాన్ని ఫ్రిడ్జ్లో ఏం యూజ్ చేయట్లేదు, కిచెన్లోనే యూజ్ చేస్తున్నాను. ఇందులో ఫోర్క్స్ ఇలాంటివి పెట్టుకున్నాను. ఈ సెక్షన్లో స్టిక్కీ నోట్ ప్యాడ్ పెట్టుకున్నాను. ఏదన్నా రాసుకొని పెట్టుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఇక్కడ పెట్టుకున్నాను. ఈ ఆర్గనైజర్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఫస్ట్ డ్రాలో రెగ్యులర్గా యూస్ చేసేవన్నీ పెట్టుకున్నాను, గ్లాసెస్, టీ స్ట్రైనర్ ఇలాంటివి. రెండో దాంట్లో కప్స్, చిన్న చిన్న సర్వింగ్ ప్లేట్స్, బౌల్స్ కవర్ చేసుకునే ప్లేట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. మూడో బాక్స్లో బేకింగ్ ఐటమ్స్ పెట్టుకున్నాను, మెజరింగ్ స్పూన్స్, కప్ కేక్స్ చేసుకునేది బేకింగ్ ట్రే ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ప్రతి బాక్స్లో ఏమున్నాయో ఈజీగా తెలుసుకునే విధంగా లేబుల్ చేసి పెట్టుకున్నాను. దాని పక్కనే ఒక ఆర్గనైజర్ పెట్టుకున్నాను. ఈ ఆర్గనైజర్ కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. పైన నేను రెగ్యులర్గా యూస్ చేసే బౌల్స్, కింద అయితే నేను రెగ్యులర్గా యూస్ చేసే కుక్కర్ పెట్టుకున్నాను. దాని పక్కన షెల్ఫ్లో ఈ ఆర్గనైజర్ పెట్టుకున్నాను. ఇందులో ప్యాన్స్ అన్నిటినీ, నా దగ్గర ఉన్న ప్యాన్స్ అన్నిటినీ ఆర్గనైజ్ చేసుకున్నాను. దాని పక్కనే ఈ ప్లేట్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ ఆర్గనైజర్ తీసుకున్నాను. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. పైన రెగ్యులర్గా యూస్ చేసే ప్లేట్స్ పెట్టుకున్నాను. దాని కింద రోజు మనం యూస్ చేసుకుంటాం కదా పాలు కాంచుకోవడానికి, అవన్నీ వెజల్స్ పెట్టుకున్నాను. కింద కడాయిలు, ఇక్కడ సైడ్ కూడా కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే గ్లాసెస్ పెట్టుకోవడానికి ఉంది. దాని పక్కన కొంచెం స్పేస్ మిగిలింది, అక్కడ వుడెన్ చాపింగ్ బోర్డ్స్ అన్నీ పెట్టుకున్నాను. కింద ఏరియాని అయితే ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది గ్యాస్ స్టవ్ కింద పార్ట్. కబోర్డ్స్ లేవు కాబట్టి కర్టెన్స్ హ్యాంగ్ చేసుకున్నాను. వీటిని ఎలా హ్యాంగ్ చేసుకున్నాను, ఈ రాడ్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకున్నాను అనేది ఒక సపరేట్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్, అలాగే ఐ బటన్ మీద కూడా లింక్ ఇస్తాను. ఇక్కడేమో నేను చాలా తక్కువగా వాడే ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను. కింద ఎక్స్ట్రాగా ఉండే గ్రాసరీ కూడా పెట్టుకున్నాను.
దాని పక్కన ఉండే స్పేస్లో ఆనియన్ బాస్కెట్ పెట్టుకున్నాను. దాని పక్కనే రైస్ క్యాన్ పెట్టుకున్నాను. ఇది 25 లీటర్స్ కెపాసిటీ. ఈ రైస్ కంటైనర్ మీద ఉండే స్టీల్ బాక్స్లో బాస్మతి రైస్ స్టోర్ చేసుకున్నాను. ఇక్కడ కర్టెన్ దగ్గర కొంచెం స్పేస్ వస్తుంది, సో ఆనియన్స్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా కిచెన్లో అయితే కింద నేను వర్క్ చేసే ఏరియాలో ఎక్కువగా నిల్చుంటాను కాబట్టి యాంటీ స్లిప్ మ్యాట్ పెట్టుకున్నాను. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను. మెజర్ చేసుకుని, ఏరియాని మెజర్ చేసుకుని ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న వాల్కి వీక్లీ క్లీనింగ్ రొటీన్, వీక్లీ లాండ్రీ రొటీన్ బేస్ట్ చేసుకున్నాను. దీని ప్రకారం ఫాలో అవుతూ ఉంటాను. కిచెన్ చిన్నదైనా పెద్దదైనా, మాడ్యులర్ అయినా నాన్ మాడ్యులర్ అయినా, కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా, ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కిచెన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మరి మీరు ఏ టిప్స్ ఫాలో అవుతారో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, హ్యాపీ కుకింగ్, బాయ్ బాయ్.